విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ లచ్చిరామ్ అన్నారు. బోధ్ మండలంలోని వివిధ పాఠశాలల్లో టీయూటీఎఫ్ సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యలో ఎంఈఓ పోస్టులు భర్తీ చేయక పర్యవేక్షణ లోపించిందన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 70 ఎంఈఓ పోస్టులకు గాను ఒకరే రెగ్యులర్ గా ఉన్నారన్నారు. పాఠశాలల్లో పారిశుద్ధ కార్మికులను తొలగించారని మధ్యాహ్న భోజనం పథక కార్మికులకు డబ్బులు గత 6 నెలలుగా అందడం లేదన్నారు. వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలను కనీసం విద్యా వాలంటీర్లతో భర్తీ చేయాలన్నారు. ఎందుకంటే విద్యార్థులకు పౌష్టికమైనటువంటి ఆహారం లభించడం లేదు. కాబట్టి దాదాపు వారం రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు వారు విధులకు నుండి సమ్మె చేస్తున్నారు. పాఠశాలలో వంట వండడం అనేటువంటిది లేదు. కాబట్టి విద్యార్థులు చాలా పేద విద్యార్థులు ఈ పాఠశాలకు వస్తున్నారు. కాబట్టి మరి వారికి భోజనం అందకపోవడం చేత బడికి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థుల హాజరు శాతం కూడా పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి జోక్యం చేసుకొని మధ్యాహ్న భోజన కార్మికులు ఏదైతే మరి సమ్మె చేస్తున్నారో వారి సమ్మె విరమణకు కృషి చెప్పేసి అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికుల బడ్జెట్ వెంటనే విడుదలయ్యిందని చెప్పేసి తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ టీయూటీఎఫ్ రాష్ట్ర శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వల్ల పాఠశాలలో చూసుకుంటా ఉంటే మరి గత సంవత్సరము అంతకుముందు సంవత్సరాల్లో పాఠశాల పరిశుభ్రం చేయడానికి స్వచ్ఛ కార్మికులను నియమించేటటువంటి వారు. దానివల్ల మరి ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా స్వచ్ఛ కార్మికులు నియమించకపోవడం అనేటువంటిది బాధాకరం. మరి ప్రభుత్వము ఉత్తర్వు తీసుకొచ్చింది. పాఠశాలలో మున్సిపాలిటీ మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ పరిశుభ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కానీ అది ఆచరణ మాత్రం సాధ్యం కావడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి స్వచ్ఛ కార్మికులను కూడా నియమించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఇంకా పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు డ్రెస్సులు కూడా రావాల్సిందే. కాబట్టి వెంటనే వాటిని అందజేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ గత 7 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవు. అదేవిధంగా 4 సంవత్సరాలుగా బదిలీలు లేవు. పర్యవేక్షణ చేయడానికి ఎంఈఓను కూడా 15 సంవత్సరాలుగా భర్తీ చేయడం లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ దసరా సెలవుల్లో వీటి భర్తీకి చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విద్యా సంవత్సరం మధ్యలో ఉన్నది కాబట్టి మరి పాఠశాలలో ఉపాధ్యాయులు కొరత ఉన్నది కాబట్టి అప్పటి వరకు వెంటనే విద్యా వాలంటీర్లను నియమించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 370 జీవోలో చాలామంది ఉపాధ్యాయులు స్థానికత కోల్పోయి ఇతర జిల్లాల్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దశల వారీగా సొంత జిల్లాలకు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే